హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో యాక్టర్ అలీ గారు వైసీపీ నుండి ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు అన్న ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. మరి వార్తల్లో వాస్తవం ఎంత ఉంది? ఒకవేళ నిజంగా ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అలీ గారు మరి ప్రజెంట్ ఆయన వైసీపీ పార్టీలో ఉన్నారు. సో వైసీపీ నుండి ఆయన ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారు అన్న ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. మరి నిజంగా ఆయన ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారు? ఒకవేళ కంటెస్ట్ చేస్తే ఎక్కడి నుంచి చేసే ఛాన్స్ ఉందంటారు సార్? ఓకే, అలీ గారు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆల్రెడీ 3 ఏళ్ళ కిందటే ఇప్పుడు జరిగింది, గవర్నమెంట్ వచ్చాకే. అంతకుముందు కూడా దానికి ఫేవర్గా ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి. బట్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీ వైపు వెళ్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి, ఆయన ప్రతి సినిమాలో కూడా అలీ గారు ఉంటుంటారు అని వార్తలు మనం చాలా చూసాం. అంత సినిమాల్లో కూడా కంపల్సరీగా మీరు అబ్జర్వ్ చేస్తే బాలు లాంటి సినిమాల్లో ఆయన పాత్ర లేకపోయినా ఒక పాటలో ఆయన చూపిస్తారు అనమాట. అంటే అంత సన్నిహితంగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి అలీ అని కూడా మనం చాలా సందర్భాల్లో విన్నాం. అయితే అటువంటి అలీ గారు కూడా చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గురించి. బట్ మిత్రుడు కాబట్టి అందులోకి వెళ్తారా ఇందులోకి వెళ్తారా అనే సస్పెన్స్ ఉండేది. అది కాస్త ఆయన బద్దలగొట్టి ఒక 3-4 ఏళ్ళ కిందట వైసీపీ కండువా కప్పుకున్నారు. తర్వాత దాని మీద చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. సొంత ఫ్రెండ్కి క్లోజ్ ఫ్రెండ్ అంటారు కదా, వృత్తి వేరు ప్రవృత్తి వేరు, ఎవరిష్టం వాళ్ళది. సో రాజకీయాలకు వచ్చే అవకాశము ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి ప్రతి అదే ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు స్టేట్. సో అంటే మన ఛానల్స్ సంబంధించి టీవీ ఛానల్స్ శాటిలైట్వి. సో ఎప్పటి నుంచి కూడా చాలా విమర్శలు ఇట్లా మాట్లాడుతున్నా కూడా ఆయన వ్యక్తిగతం వేరు రాజకీయం వేరు అన్నట్టు కూడా చాలా సున్నితంగానే బదులివ్వడం కూడా జరిగింది. అలీ గారు కూడా చాలా సందర్భాల్లో సినిమా వాళ్ళు ఏదో ఒక పార్టీకి వెళ్ళడం పోటీ చేయడం, నిన్న మనం వివి నాయక్ గారు కూడా వైసీపీ నుంచి పోటీ చేస్తారని కూడా మనం చూసాం. ఒకసారి అంటే ఎంత వృత్తిలో వాళ్ళు స్థాయికి ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత లేదంటే కొన్నాళ్ళు ఆ వృత్తిలో కొనసాగిన తర్వాత ఏదో ఒకటి చేయాలి లేదంటే రాజకీయాల్లోకి వెళ్ళాలి లేదా సేవ చేయాలి, రకరకాల అంబిషన్స్ ఉంటాయి కదా. ఆ నేపథ్యంలో ఆయన కూడా పోటీ చేస్తారని వార్తలు నేను వింటున్నాను. బట్ ఎక్కువగా మైనార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి మైనార్టీలు ప్రబలంగా ఉండే ప్రదేశాలు కడప లేదంటే కర్నూలు, కొన్ని కొన్ని రాయలసీమలో కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో ఎలా ఉంటుందంటే మైనార్టీస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో మా ఆంధ్రాలో మైనార్టీస్ కూడా ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం అక్కడ వాళ్ళ నేటివిటీ అంతా కూడా తెలుగు ప్రజలకు మమేకమైనట్టు ఉంటుంది. సో అలీ గారు కూడా మనకు చాలా మందికి తెలియదు, ఆయన మాట్లాడే తెలుగు చూస్తే అంత చాలా స్పష్టంగా అండ్ డైలాగ్ డెలివరీ కానీ మాడ్యులేషన్ కానీ చాలా బాగుంటుంది. సో అక్కడ ఆ మైనార్టీని క్యాచ్ చేసుకోవడానికి కొద్దిగా అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి షర్మిల గారు పీసీ చీఫ్గా అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ను మళ్ళీ బతికించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆంధ్రాలో, కాంగ్రెస్ మళ్ళీ లేవనెత్తి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ అనగానే ఫస్ట్ మైనార్టీస్కి ఎక్కువ ఫేవర్గా ఉంటుంది. ఏమైనా క్రిస్టియానిటీ కానీ ముస్లిం మైనార్టీస్ కానీ ఎవరైనా కానీ. సో ఇప్పుడు కాంగ్రెస్ షర్మిల గారు ఖచ్చితంగా దిగి ఆమె తరపున కొంతమంది వైఎస్ఆర్సీపీలో షిఫ్ట్ అయ్యి పోటీ చేసే అవకాశం ఉంటే కనుక మైనార్టీ ఓట్లు అటు వెళ్ళిపోయే అవకాశం ఉంది కదా. సో అలాంటి సందర్భంలో అలీ గారు లాంటి వాళ్ళని తీసుకొని ఆ పర్టికులర్ నియోజకవర్గాల్లో నిలబెట్టే అవకాశాలు అయితే లేకపోలేదు వైసీపీకి. సో అలీ గారు ఎలాగో మైనార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి దాన్ని కాంగ్రెస్ వైపు డైవర్ట్, ఇప్పటికే కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ తరఫున షర్మిల గారు వస్తే వైసీపీ ఓటే చీలుతుంది, టీడీపీ జనసేన ఓటు చీలదు కానీ. సో ఖచ్చితంగా ఆ ఓటుని చీలిపోకుండా మైనార్టీని క్యాష్ చేసుకోవడానికి అలీ గారు లాంటి వాళ్ళని చూజ్ చేసుకుని మరీ పెట్టుకున్న అవకాశం కూడా కనిపిస్తుంది వైసీపీలో. సో వైసీపీ తరఫున కూడా అలీ గారు కొంచెం ఫేవర్గా ఉన్నారు. ఎక్కడ కూడా మరీ డెప్త్గా వెళ్ళి మిగతా మంత్రుల్లాగా విమర్శలు చేయకపోయినా ప్రతిపక్షాల మీద వైసీపీ అంటే ఫేవర్గానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా సందర్భాల్లో ప్రస్తావించి పొగడం కూడా జరిగింది కాబట్టి మేబీ ఏ స్థానం నుంచి ఇంకా ఖరారు కాలేదు. ఎందుకంటే కొన్ని కొన్ని స్థానాల్లో ప్రకటించారు, మేబీ అది ఎంపీ స్థానం వైపు వెళ్ళి పోటీ చేస్తారా లేదా ఎమ్మెల్యేగా చేస్తారనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. చేస్తే చేయొచ్చు, దానికి గెలుస్తారా గెలవడం నెక్స్ట్, ఒకసారైనా పోటీ చేసామని కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. రాజకీయాల్లో అమ్మో రాజకీయాల్లో ఏంటి ఇలా ఉంటుందా, రాజకీయాల్లో ఇలా బుర్ర జల్లుతారా, రాజకీయాల్లోకి వెళ్తే ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాలా, రాజకీయాల్లోకి వెళ్తే తర్వాత పర్టికులర్ పార్టీకి చెందిన వాళ్ళు విమర్శలతో ఇక్కడ సినిమా అవకాశాలు కోల్పోతామా అనే కూడా ఉంటాయి. అవన్నిటికీ ఆలోచించి తెగించే దిగాలి. ఎందుకంటే వడివేలు గారు తమిళనాడులో తీసుకుంటే బాగా ఉధృతంగా ఆయన లేని సినిమా అంటూ లేదు. ఇప్పుడు మన తెలుగులో ఎలా ఉంటుందంటే
హైయెస్ట్ కమెడియన్స్ ఉన్న ఇండస్ట్రీ ఏది ఉంటే తెలుగు ఇండస్ట్రీ. బట్ తమిళ ఇండస్ట్రీ అలా కాదు, ఒక సీజన్లో ఒక కమెడియనే ఫుల్ స్వింగ్లో ఉంటారు. వాళ్ళిద్దరు ముగ్గురు చేసిన కలిసి యాక్ట్ చేసిన కమెడియన్స్గా యాక్ట్ చేసిన సినిమాలు చాలా అరుదుగా కనిపిస్తాయి, చాలా రేర్గా. ఇప్పుడు వడివేలు గారు, తర్వాత అంత అప్పుడు సీజన్లో సెంథిల్ గారు, తర్వాత గౌండమణి గారు, అప్పుడు జనరేషన్, తర్వాత జనరేషన్ వచ్చేసరికి యోగుబాబు, సంతానము, వీళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరో ఒకరే చేస్తూ ఉంటారు కదా. సో అక్కడ వడివేలు గారి గురించి కూడా ఇలాగే ఎవరో ఒక పార్టీకి ఫేవర్గా ఉంటే వెంట నెక్స్ట్ ఆ గవర్నమెంట్ మారిపోయేసరికి ఆయనకి 5 ఏళ్ళ పాటు సినిమాలు లేకుండా అయిపోయాయి. అంటే అక్కడ వాళ్ళంత సీరియస్గా తీసుకుంటారు, బట్ మన దగ్గర అలా అంత సీరియస్గా ఉండదు కాబట్టి పర్వాలేదు. బట్ ఒకసారి రాజకీయాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ లాంటి వారికే విమర్శలు తప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకే సొంత ఆయన ఫ్యాన్స్లో కూడా కొంతమంది అంటే నాకు హీరోగా మంచి ఇష్టం కానీ రాజకీయాల్లోకి వెళ్తే ఇష్టం లేదని. ఎందుకు ఇష్టం లేదంటే ఆయన ఇష్టం లేక కాదు, పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తిని కూడా ప్రతి ఒక్కరు విమర్శించేస్తారు, ప్రతి ఒక్కరు దుయ్యబడతారు, ప్రతి ఒక్కరు ఇష్టసారం కామెంట్ చేస్తారని బాధకే చాలామంది పవన్ ఫ్యాన్స్ ఆయన రాజకీయాల్లోకి వెళ్ళకుండా ఉండాల్సింది, ఎంతమంది ఇన్ని మాట్లాడుతున్నారనే సందర్భాలు ఉన్నాయి. సో ఆ స్థాయి వ్యక్తికే తప్పనప్పుడు చిరంజీవి గారు, చిరంజీవి గారు కూడా టీఆర్పి పెట్టిన తర్వాత ఒకవేళ సందర్భంలో కోడిగుడ్లు కూడా విసిరారు ఆయన మీద కదా. సో అలాంటి స్థాయి వ్యక్తులకే తప్పనప్పుడు వీళ్ళు అంటే అలాగని వీళ్ళు తక్కువని కాదు నా ఉద్దేశం. అంటే ఇమేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు వీళ్ళు జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కదా, క్యారెక్టర్ ఆర్టిస్టులకే వీళ్ళకంటే అంత వాళ్ళంతా విమర్శలు ఎదుర్కోకపోవచ్చు కానీ విమర్శలు అయితే ఎదుర్కొంటారు. బట్ దేనికైనా కయ్యానికైనా వీయానికైనా సై అన్నట్టుగానే ఉండాలి, విమర్శ స్వీకరించాలి, అవసరమైతే విమర్శలు తిప్పుకొట్టాలి, దేనికైనా సై అన్నట్టు ఉండాలి. ఇన్ కేసు ఓడిపోయినా మళ్ళీ బ్యాక్ టు సినిమాలు అన్నట్టుగానే ఉండాలి తప్ప మరీ పర్సనల్గా తీసుకొని ఫీల్ అయిపోతామంటే మాత్రం ఈ రాజకీయాల్లో మనుగడ కష్టం. బట్ వైసీపీ అది మంచి ఆలోచన, ఎలాగో మారుస్తూ ఉంటుంది కాబట్టి, ఎవరిని మార్చినా టీడీపీ జనసేన గ్రాఫ్ బాగుంది కాబట్టి ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నారేమో అనిపిస్తుంది. బట్ ఎవరిష్టం వాళ్ళది. ఓకే సార్, అలీగారిది ఒకసారి ప్రజెంట్ పొజిషన్ చూసుకుంటే సార్, అటు సినిమాల పరంగా మరీ అంత యాక్టివ్గా లేదు, ముందున్న స్వింగ్లో అయితే ఇప్పుడు లేదు. మళ్ళీ పొలిటికల్గా కూడా చూసుకుంటే పెద్దగా ఇన్యాక్టివ్లోనే ఉన్నారు, ఎందుకంటారు మరి? అదే అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కొంద ఉంటుందండి. ఇప్పుడు అలీ గారు సినిమాల్లో అంత టాప్ కమెడియన్, అసలు జనరల్గా ఎలా ఉండేది అంటే, అంటే నేను అబ్జర్వ్ చేసినట్టు చెప్తున్నాను, మీరు అన్నట్టు సినిమాలు కూడా తగ్గాయి, కరెక్టే అది వాస్తవమే. అంటే ఇప్పుడు జబర్దస్త్ ఎక్కువ జబర్దస్త్ ఫోబియా ఇండస్ట్రీ మీద పడింది అనుకోండి, చాలామంది కమెడియన్స్ వచ్చేసారు కదా. బట్ అలీ గారిది ఎలా ఉండేదంటే ఒకనొక టైంలో ఎంఎస్ గారు స్వింగ్లో ఉన్నా అలీ గారు ఉండేవారు, బ్రహ్మానంద గారు స్వింగ్లో ఉన్నా అలీ గారు ఉండేవారు, బాబు మోహన్ స్వింగ్లో ఉన్నా అలీ గారు ఉండేవారు. ఏ కమెడియన్ స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా ఈయన వాళ్ళతో పాటు ప్యారలల్గా ట్రావెల్ అయితే వచ్చేవారు. ఈయన ఒక హీరో కమ్ కమెడియన్, హీరోగా కూడా చేశారు కదా, చాలా సినిమాలు చేశారు, బ్లాక్ బాస్టర్లో కూడా అందుకున్నారు ఎమ్మెల్యేల లాంటి సినిమాలకి కదా. ఎమ్మెల్యేల తర్వాత ఇదైతే ఇంకేదో సినిమా ఉంటుందండి, సానా యాదిరెడ్డి గారితో తీశారు పెట్రోల్ ద్వారా, పెట్రోల్ ద్వారా సినిమాలు ఆ రోజుల్లో బ్లాక్ బాస్టర్ సినిమాలు. తర్వాత ఆడవాళ్ళకు మాత్రమే కొన్ని సినిమాలు చేశారు, ఓహా వాటితో ఉన్నప్పుడు ఈయన కూడా ఒక లీడ్ రోల్ అనమాట. అలాగే చాలా పాత్రలు చేసేవారు కాబట్టి ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ కమెడియన్ చాలా ఉన్నారు. బట్ ఈ మధ్యకాలంలో ఎందుకో సినిమాలు తగ్గాయి. అటు మీరు అన్నట్టు రాజకీయాల్లో కూడా అంత ఉధృతంగా లేదు, ఎందుకంటే ఆయన మరీ అందరినీ సెంటర్ చేసి మరీ డెప్త్కి వెళ్ళిపోయి కామెంట్ చేసే మనిషి కాదు. అలా అనుకుంటే ఇండస్ట్రీలో అన్ని రోజులు ఉండేవాడు కాదుగా, అందరితో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తే. కానీ పైగా ఆయన గుప్తదానాలు కూడా చేస్తుంటారట అలీ గారు, ఎందుకంటే ఒకసారి కృష్ణవంశీ గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, బాగా పేదల వాళ్ళకి ఆ మైనార్టీకి సంబంధించిన వాళ్ళకి మక్కాకి వెళ్ళి ఏర్పాటు చేయడం, మక్కా వెళ్ళడానికి వాళ్ళకేమైనా సాయం చేయడం గట్రా చేస్తుంటారు. మంచి పర్సనే, బట్ పవన్ కళ్యాణ్ గారితో విభేదించారనే విషయం మీద ఈ మధ్యన వార్తలు వచ్చారు, కానీ అక్కడ కూడా ఆయన్ని మరీ పవన్ కళ్యాణ్ గారిని దుయ్యబట్టడం అవేం చేయలేదు కదా. వ్యక్తిగా వృత్తిపరంగా వేరే ఏం కానీ మేము ఫ్రెండ్స్ అన్నట్టుగానే చెప్పారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అలీ గారి గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. సో చూద్దాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకసారి పోటీ చేస్తే గెలిచావు, గెలిపోవడం పక్కన పెడితే మేము ట్రై చేసాం అన్నట్టు ఉంటుంది కదా. సో ఆయన కోరికే మాది, ట్రై చేయండి చూద్దాం. ఆల్ ది బెస్ట్ అలీ గారు మీ తరఫున. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.